హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. ఈరోజైతే నేను మన రెసిపీలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. మనము ఎప్పుడైనా ఇడ్లీ దోశలకి పప్పులు నానబెట్టకుండా మర్చిపోయామనుకోండి, అప్పుడు అనుకోకుండా సడన్గా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడటానికి భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సరే, ఎలా ఉబ్బినట్టుగా ఉన్నాయి కదా, స్పాంజీగా నిజంగా చాలా బాగున్నాయి. దీనికి మంచి కాంబినేషన్గా టమాటో చట్నీ ప్రిపేర్ చేశాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అసలు ఈ చట్నీ ఇందులో ఒకటే కాదు, దోశలోకి ఇడ్లీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి చూడడానికి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి చూద్దాము. నాకైతే అసలు పాపాయి లేత బొగ్గల్లాగా, దూది పింజలాగా మెత్తగా భలే ఉన్నాయి. అసలు నిజంగా చాలా సాఫ్ట్గా భలే అంటే భలే ఉన్నాయండి. అసలు ఒక్కసారి మీరు కూడా ట్రై చేశారంటే ఖచ్చితంగా మీకే తెలుస్తున్నప్పుడు ఎంత బాగున్నాయని. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేసి వెంటనే ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ రూపంలో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు సూజీ యాడ్ చేసుకోవాలి. దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా. అలాగే 1/4 కప్పు పెరుగు తీసుకోవాలి, 1/2 కప్పు వాటర్ తీసుకోవాలి. ఈ 3 కొలతో కరెక్ట్గా సరిపోతుందండి. 1 కప్పు రవ్వకి, 1/4 కప్పు పెరుగు, 1/2 కప్పు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. యాడ్ చేసిన తర్వాత విస్కర్ తీసుకొని లేదా స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి బాగా ఫ్లఫీగా వస్తాయండి, పొంగుతాయన్నమాట బాగా. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దీన్ని సైడ్కి పెట్టేసుకున్నారనుకోండి, రవ్వ అంతా కూడా బాగా నాంతుంది. ఈలోగా మనము చట్నీ ప్రిపరేషన్ చూద్దాము. చట్నీ కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి. పుట్నాల పప్పు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 6 నుండి 8 వరకు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. మీరు తినేటువంటి కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఎండుమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 ఇంచ్ అల్లం ముక్క అలాగే 1 మీడియం సైజు టొమాటోను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. టమాటాలని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టేసి మగ్గించుకున్నారనుకోండి టమాటాలు బాగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాలు మగ్గించుకున్నారనుకోండి టమాటాలు బాగా మగ్గిపోతాయి. చూసారా, టమాటాలు అన్నీ మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారి పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని ఇవి చిటపటలాడుతుండగా ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజు ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎర్రగా ఫ్రై చేసుకోకూడదు. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి, అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు, తురిమినటువంటి క్యారెట్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది మళ్ళీ పిండిలో యాడ్ చేసుకొని కుక్ చేస్తాం కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూసారా, ఇలాగా ఉడికి ఉడకనట్లుగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారి పెట్టుకుందాము. ఇది చల్లారేలోగా మనము పిండి ప్రిపేర్ చేసుకుందాము. మనం ఫస్టే రవ్వ నానబెట్టాం కదా, చూసారా కొంచెం గట్టిగా అయ్యింది కదా ఫస్ట్ నానబెట్టినప్పటికంటే కూడా. ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి, మనం ఫస్ట్ వేసినటువంటి వాటరే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇదే బౌల్లోకి యాడ్ చేసుకుందాము. పిండినంతా ఇలా బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, క్యారెట్ ఫ్రై వచ్చేసి చల్లారిపోయింది. ఇప్పుడు పిండిలోకి యాడ్ చేసేసుకుందాము. తర్వాత ఇందులోకి సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని, ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, క్యారెట్ ఫ్రై అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి.
పిండి ఇలా మీడియం కన్సిస్టెన్సీలోనే ఉండాలి, మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. కాబట్టి మనం ఫస్ట్ తీసుకున్నటువంటి మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయండి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. పిండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా సైడ్కి పెట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా చట్నీ కోసము, ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. కావాలంటే దీనికి పోపు పెట్టుకోవచ్చు. నేనైతే పోపు పెట్టట్లేదండి, చట్నీలకి ఎక్కువగా పోపు పెట్టిన, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ యాడ్ చేయాలని చెప్పేసి నేనైతే పెట్టను. ఇలాగే తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. చట్నీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా సైడ్కి పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ని తీసేసుకుందాము. మనము ప్రిపేర్ చేసేటప్పుడు ఇందులోకి కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోవాలి. ఈనో ఉంటే కూడా ఈనో యాడ్ చేసుకోవచ్చు. చూసారా, జస్ట్ ఒక పించ్ కంటే కూడా చాలా తక్కువ యాడ్ చేసేసుకొని అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. తర్వాత స్టవ్ వెలిగించి ఇలా పోపు గిన్నె పెట్టుకోవాలి. ఇలా కొంచెం గుంతగా ఉంటుంది కదా, అలాంటి పోపు గిన్నె తీసుకోండి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ని ఇందులో ఒక్క గరిటె యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఆయిల్ కూడా మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ బ్యాటర్ని అంతా ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసేసి ఒక్క గరిటె ఇందులో వేసుకుంటే సరిపోతుంది. కావాలంటే ఇదే బ్యాటర్ని దోశ పెనం మీద కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇలా పోపు గిన్నెలో పెట్టేశాను. నిజంగా ఫ్లఫీగా వస్తుంది, చాలా చాలా బాగుంటుంది తెలుసా. ఎంత ఫ్లఫీగా వస్తుందంటే నిజంగా సూపర్గా ఉంటుంది. పైన కూడా ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందాము, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. ఇలా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నారనుకోండి, పిండి నీట్గా కుక్ అవుతుంది. ఇలా ఉడికిన తర్వాత సైడ్కి అడ్జస్ట్కి వచ్చేసి ఇలా నైఫ్ తోటి కొంచెం లూజ్ చేసుకోండి ఫస్ట్. ఇలా అడ్జస్ట్ లూజ్ చేసుకున్న తర్వాత మీకు కంఫర్ట్గా ఉండేటువంటి ఇలా ఒక గరిటెతోటి దీన్ని గరిటెలోకి తీసుకున్న తర్వాత కంప్లీట్గా దీన్ని టర్న్ చేసుకోవాలి. చూసారా, ఎంత చక్కగా ఫ్రై అయింది కదా, ఎంత ఫ్లఫీగా ఉబ్బినట్టుగా, ఎంత బాగుంది కదా. ఇలా లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా ఫ్రై చేసుకున్నారనుకోండి, రెడీ అయిపోతుంది. ఇలాగే మనకి ఎన్ని కావాలో అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ కదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే స్పాంజీలాగా ఉంటుంది, అసలు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాగే అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎంత మెత్తగా ఉన్నాయో తెలుసా, అసలు చూస్తుంటే ఇలా ఉబ్బినట్టుగా ఎంత బాగున్నాయో. అసలు చూసారా ఎంత మెత్తగా ఉన్నాయంటే, ఇలా చేత్తో పెట్టుకొని ఇలా అదిమారంటే చాలా మెత్తగా ఉన్నాయి, వేడి వేడిగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. మరి నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, ఎప్పుడెప్పుడు తినేద్దాము అన్నంత టెంప్టింగ్గా ఉంది. ఇంకా లేట్ చేయకుండా తినేద్దాము. ఈ చట్నీ కాంబినేషన్ కూడా సూపర్ టేస్టీగా ఉంది, చాలా బాగుంది. చూడడానికి చాలా బాగున్నాయి కదా, తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, డిఫరెంట్గా కూడా ఉంది. ఎప్పుడైనా ప్రిపేర్డ్గా ఇంట్లో పిండి లేకపోతే అప్పటికప్పుడు ఉదయాన్ని ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. రియలీ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉందండి. ఇందులోకి కదలికి ఇడ్లీ దోశ కూడా చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటుంటే అసలు నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా ఇందులో మనం వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్, మష్రూమ్స్, పన్నీర్ ఇలా మనకి ఇష్టం వచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. ఏవి లేకపోయినా సింపుల్గా ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడిగా తింటుంటే అసలు ఆగట్లేదు, అలా తినాలనిపిస్తూనే ఉంది. ఒక రెండు తిన్నామంటే ఫుల్ అయిపోతుంది. మార్నింగ్ టెన్షన్ లేకుండా అప్పుడప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఉదయం లేవగానే టిఫిన్ ఏం చేయాలా అని కంగారు పడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు హెవీగా లేకుండా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు కూడా నచ్చాలంటే ఎలా ఉందో టేస్ట్ చేయాలి కదా. మరి టేస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేయండి. చేశాక ఎలా వచ్చిందో నాతో కమెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయడం అస్సలు మర్చిపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీరు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.